గొల్ల కుర్మలకు ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేసి చేయూతనిస్తుందని ఎంపీపీ కవితా శ్రీశైలం యాదవ్ అన్నారు. మంగళవారం బౌరంపేట్ చంబీపూర్ గ్రామాల్లో గొర్రెల పెంపకంపై లబ్ధిదారుల జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గొల్ల కుర్మల అభివృద్ధి కోసం ప్రభుత్వం తలపెట్టిన ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే మొదటి విడతగా సగం మందికి, రెండవ విడతలో మరో సగం మందికి గొర్రెలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకంలో 70% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీతో పాటు ఎంపీడీఓ అరుణారెడ్డి, సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి, ఎంపీటీసీ జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదగిరి జిల్లా రాష్ట్రంలో కూడా జిల్లాలు ఏర్పాటు చేసిండ్రు. ఆ జిల్లాలో మాత్రమే మనం వెళ్ళి గొర్రెలను తెచ్చుకునేది ఉంటుంది. గొర్రెల ఎంపిక మాత్రం మీరే, మీకు వెళ్ళి మీకు గ్రామం అవన్నీ డాక్టర్ గారు చెప్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత చూసుకొని పలాని మందలో మేము ఎన్నుకున్నాము పలాని వ్యక్తి దగ్గర అని చెప్తే టీం అంతా కూడా వచ్చి మీకు గొర్రెలు ఇప్పించడం జరుగుతుంది అన్నట్టు. దీనికి గొర్రెలు వచ్చే వరకు మీరు చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఏమంటే, ఫస్ట్ దరఖాస్తు ఇవ్వాలి. దరఖాస్తుతో పాటు ఒకటి కులం సర్టిఫికేట్ పెట్టమని చెప్పారు. అంటే ముందు చెప్పలేదు మీకు, ఇప్పుడు చెప్తున్నారు. ఈ కులం సర్టిఫికేట్ అనేది మన దాంట్లో ఉచితంగా చెట్టు కట్టుకోవడం ఉచితమే, కాకపోతే మీరే పని చేసుకోవాలి. బయట వాళ్ళు వచ్చి ఎవరు కట్టియరు. మీరు లేబర్ని పెట్టుకొని ఆ మెటీరియల్ అన్నీ తెచ్చుకుంటే మీ అకౌంట్కి డబ్బులు వస్తుంది అన్నట్టు. 51,000 రూపాయలు అంతే ముందు చెప్తున్నా. స్థలం ఉండాలా, అదేవిధంగా గడ్డి పెంచుకోవడానికి, తర్వాత ఇక్కడ సొసైటీ వాళ్ళందరూ కలిసి ఎవరికైనా పెద్దలకి పండ్ల తోటలు అలాంటివి ఉంటే వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. గొర్రెలు మీరు మన గొర్రెలు ఎక్కడ ఎక్కువ పోతే అక్కడ ఉంటే అక్కడ ఉన్న సట్లు మనందరం కూర్చొని ఒకసారి మంచి ప్రోగ్రాం పెట్టి కట్టించుకున్నారు. అదేవిధంగా గొర్రెలు ఇట్లా మరి వచ్చిన వాళ్ళు కొంచెం అమ్మకొట్టు ఉంటే బాగుంటుంది. ఇప్పుడే నిరంతరం మేము మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు మనం ఇచ్చే గొర్రెలు 20 గొర్రెలు ఒక గొర్రె పోటీ ఇస్తారు. అవి ఒక సంవత్సరం కల కనీసం మాకు కొంచెం పేరు ఉంటుంది. ఇప్పుడు సంవత్సరం వరకు 2 ఇళ్ళు ఇస్తాయి. గొర్రె పుట్టిలు అమ్మేసుకోరు, కానీ గొర్రె పిల్లలు ఉంటాయి సంసారం పెద్దగా ఉంటుంది కదా. విత్తనాలు ఉన్నాయి, సువాబు చెట్లు కానీ గడ్డి కానీ ఏదన్నా. రెండోది ఏంటంటే మన షెడ్ కట్టుకోవడానికి మామూలుగా ఫ్రీగానే ఉందని చెప్తున్నారు. అది గిట్ల ఎవరైనా కట్టుకుంటారు గొర్రెలు దృష్టిలో పెట్టుకొని ఇంత మంచి అవకాశం ఇచ్చారు, మనం వినియోగించుకోవాలి. ఇప్పుడు మనకి స్కీమ్లో ఇప్పుడు మనకి 50 డ్రా చేస్తే అందులో 25 మందికి వస్తాయి. 25 మంది కూడా మీరు మేకల్ని అమ్ముకోకుండా సంవత్సరానికి అవి పుట్టే పిల్లల్ని మీరు డెవలప్ చేసుకుంటే మీరు డెవలప్ కావాలి, మనం అందరం డెవలప్ కావాలనే ఉద్దేశంతో సీఎం గారు ఎదురు. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎండిఓ గారిని అడగండి, మీకు క్లియర్ చేస్తారు. మీకు ఈ స్కీమ్లో ఏమీ అవకతవకలు కాకుండా ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు మంచిగా పనిచేసి మీకు అన్ని చేస్తారు. ఇట్లా ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా మాకు కూడా మా దృష్టికి తీసుకురండి. మా వంతు కృషిగా మీకు ప్రతి ఒక్కటి మేము చేసి పెడతాం. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.